యుద్ధం పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ లా మారింది టీ బీజేపీ పరిస్థితి ఇక్కడ పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకి పెరుగుతోంది పార్టీలో గ్రూపులు ఎక్కువైపోయాయి కానీ వారందరినీ సమన్వయం చేసేందుకు బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ప్రయత్నించడం లేదు అని సమాచారం మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్క నేత జనాల్లోకి వెళ్లడం లేదు దీనికి కారణం వారంతా వర్గ పోరాటంలో బిజీగా ఉండడమే అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ ను మార్చాలని ఓ వర్గం పట్టుబడుతోంది ఉన్న చీఫ్ నే కొనసాగించాలని మరో వర్గం లాబీయింగ్ చేస్తోంది రహస్య సమావేశాలు జోరుగా సాగుతున్నాయి ఆ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి తాజాగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో తెలంగాణ బీజేపీ నేతల రహస్య భేటీ నిర్వహించారు ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు అందరూ పార్టీ మారడానికి స్కెచ్ వేసుకుంటున్నారు అన్న ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంటుంది ఈటెల రాజేందర్ కు ఇవ్వాలని కొంతమంది వద్దని కొందరు పోటీ పడి బండి సంజయ్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ఈటెలకే పగ్గాలిస్తారని కొంతమంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఏం జరిగినప్పటికీ బీజేపీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎన్నికల రేస్ లోకి రాలేకపోతోంది వచ్చే వారం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలుంటాయి అని చెప్తున్నారు ఈ క్రమంలో బీజేపీలో తాడో పేడో తేల్చుకోవాలనుకునే నేతల సంఖ్య పెరిగిపోయింది బిఆర్ఎస్ ను ఓడించే పార్టీగా కాంగ్రెస్ కు ఇమేజ్ మరింత పెరిగితే ఇక బీజేపీకి గడ్డుకాలం మొదలైనట్లే ఇదంతా తెలుసు కూడా బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతోంది తెలంగాణలో గెలుపును టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ఢిల్లీ పరిణామాలు ఓ రకంగా ఇబ్బందికరంగా మారితే రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య అంతర్గత పోరాటం ఇంకొక సమస్యగా మారింది ఇలాంటి సమయంలో పార్టీని దారిలో పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది అమిత్ షా రెండు రోజుల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు ఈ సందర్భంగా పార్టీని సెట్రైట్ చేసి కీ ఇస్తే సరే సరే లేకపోతే బీజేపీ పరుగులో వెనకబడడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికైనా హైకమాండ్ వర్గపోరు అంశాన్ని సీరియస్ గా తీసుకుని క్లియర్ చేస్తుందో లేదో చూడాలి